అందరికీ నమస్కారం. ఖమ్మం, థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన విక్టరీ వెంకటేష్ గారి అభిమానులకి, అక్కినేని నాగ చైతన్య గారి అభిమానులకి, అలానే మెగా అభిమానులకి, నందమూరి అభిమానులకి, దగ్గుపాటి మహేష్ బాబు గారి అభిమానులకి అందరికీ నమస్కారం. ఎందుకు చెప్తున్నానంటే మిగతా అభిమానుల గురించి కూడా, ఇండస్ట్రీలో ఏకైక హీరో, అందరి హీరోల ఫ్యాన్స్, ఆయన సినిమాని పాజిటివ్గా మాట్లాడతాను తప్ప నెగిటివ్గా మాట్లాడే ఒక్క వ్యక్తి కూడా లేడు. ఇది నాకు సినిమా చేస్తున్నప్పుడు పర్సనల్గా తెలిసిన విషయం. జనరల్గా ఒక హీరోతో చేస్తుంటే, స్టార్ హీరోస్తో ట్విట్టర్లో ఎక్కడో చోట ఫేక్ అకౌంట్లో తిట్టడాలు, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఒక్క కామెంట్ కూడా లేదంటే ఆ క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే. సార్ గ్రేట్ సార్, నిజంగా ఇంతమంది అభిమానులు మీరు సంపాదించుకున్నారు. అంటే మల్టీ స్టారర్ చేయటం చాలా చాలా అంటే ఈగోస్తో కూడిన పని, యాజ్ ఎ డైరెక్టర్గా నాకు తెలుసు, స్క్రీన్ స్పేస్ ఇంకోళ్ళకి ఇవ్వటం. బట్ సినిమా చేసిన తర్వాత కూడా మళ్ళీ అదే మహేష్ బాబు గారితో, అదే అన్న తమ్ముల సంబంధం ఎప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు, అదే కళ్యాణ్ గారితో ఫ్రెండ్గా ఉంటున్నారు, వరుణ్ లొకేషన్కి వచ్చి బోన్ చేస్తాడంటే ఐ రియల్లీ రియల్లీ హ్యాపీ సార్. ఎంత జెన్యున్గా మీరు మిగతా హీరోలు లవ్ చేస్తున్నారో. వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే, నేను చాలా కష్టపడితే ఈ సినిమా వచ్చింది. కష్టం అంటే ఇండస్ట్రీలో రైటర్ అయినప్పుడు డైరెక్టర్ అయినప్పుడు కష్టం కాదు. చిన్నప్పుడు మా అమ్మ మా పిన్నులు, అప్పుడు కేబుల్ టీవీ నెట్ఫ్లిక్స్ లేవు, వీసీఆర్ షాపులు ఉండే, వెళ్ళి సినిమా తీసుకురారా వెంకటేష్ గారిది అనేవాళ్ళు. వెళ్తే ఎన్ని వారాలు వెళ్ళినా ఉన్న రెండు క్యాసెట్లు వెళ్ళిపోయాయి, ఆడవాళ్ళు ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. మా అమ్మ ఇంటికి వస్తే నువ్వు వెళ్ళలేదురా అబద్ధం ఆడుతావు అనేది. సో ఫైనల్గా వాళ్ళకి లంచమిచ్చి ఆ క్యాసెట్ తీసుకొచ్చాడు. అంత కష్టపడటం వల్ల లక్కీగా పైన ఉన్న దేవుడికి జాలేసి నాకు వెంకటేష్ గారితో సినిమా ఇప్పించుంటారు. ఆయన గురించి చెప్పాలంటే నిజంగా అంటే నాట్ ఓన్లీ సినిమా సార్, మీ డెడికేషన్, మీ ప్యాషన్, మీరు ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ వల్ల నిజంగా నాలో ఉన్న మనిషి చాలా వరకు నేను ఫ్యామిలీకి ఎంత మిస్ అయ్యారో నాకు తెలుస్తుంది సార్. నాలో నాకు ఎప్పుడు వివి నాయక్ గారు అంటుంటారు, వెంకటేష్ గారితో లక్ష్మి చేయటం వల్ల ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ మారింది బాబీ అని నాకు నిజంగా ఈ సినిమా చేసినప్పుడు తెలిసింది సార్. మీ డెడికేషన్ లెవెల్స్కి హ్యాట్స్ ఆఫ్ సార్. F2లో వెంకటేష్ గారి ఫన్ చూసుంటారు అనిల్ బాగా. ఒకప్పుడు వెంకటేష్ గారి ఫన్ ఏదైతే జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది చాలా బాగా తీసుకొచ్చాడు. నాకు ఈ సినిమా రంగాన్ని నేను టార్గెట్ పెట్టింది ఫన్తో పాటు మాస్ యాంగిల్ చూపించాలి. వెంకటేష్ గారితో చాలా కాలం అయింది, అది దాంతోపాటు ఎమోషన్ కూడా జాగ్రత్తగా రాబట్టుకోగలిగాం. తర్వాత చైతు గురించి చెప్పాలి. నిజంగా అంటే ఒక కమింగ్ ఫ్రమ్ ఏ బిగ్ ఫ్యామిలీస్, ఇటుపక్క రామానాయుడు గారు, ఇటుపక్క అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇలాంటి బ్యాక్డ్రాప్ ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చి కూడా అన్నపూర్ణ స్టూడియో బయట ఫ్రెష్గా సినిమా సంపాదించినట్టు బిహేవ్ చేస్తుంటాడు అతను. ఈ సినిమాతోనే తన లైఫ్ ఆధారపడినట్టు కష్టపడతాడు. నిజంగా చైతు నాకు హీరోలా కాదు, ఒక తమ్ముళ్లాగా, ఒక సొంత బ్రదర్లాగా అనిపిస్తున్నాడు. వెంకటేష్ గారు చెప్పిన మాట ఇవాళకి నేను మర్చిపోలేను, ఎన్నిసార్లు అయినా అదే చెప్తాను. ఎందుకంటే కథ విన్న వెంటనే ఆయన అడిగిన ఒకే ఒక మాట, చైతుకి ఈ సినిమా చాలా మంచి సినిమా అవ్వాలి బాబు, తనకి ఎక్కువ డీటెయిల్స్ వర్క్ చేయండి, యాక్షన్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వండి, తన దగ్గర నుంచి తన లైఫ్లో మంచి సినిమా అవ్వాలన్నారు. సో చైతు, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ బ్రదర్. అలానే సురేష్ బాబు గారి గురించి చెప్పాలి. అంటే అంత పెద్ద పుస్తకం గురించి మనం తక్కువే నేను చెప్పగలను సార్. నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఇప్పటిదాకా చాలామంది ప్రొడ్యూసర్లతో పనిచేశాను, ఇప్పుడు సినిమా మొత్తం చూసేసాను వెంకీమామ, అన్నీ బాగా వచ్చినాయి. ఎక్కడో మెయిన్ ఆర్టిస్ట్ లేని ఒక్క సీన్ నాకు యాజ్ ఏ డైరెక్టర్గా ఎక్కడో చిన్న కొరత కనిపించింది. జనరల్గా వెంకటేష్ గారు ఉన్న, చైతు ఉన్న ఆ సీన్ రీషూట్ అడగచ్చు, బట్ అక్కడ ఎవరూ లేరు. ఓన్లీ ఒక క్రౌడ్తో కూడి ఒక నాజర్ గారు లాంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్న ఒక సీన్ అది. నేను వెళ్ళి అడిగాను సార్, ఈ ఒక్క సీన్ మీరు పర్మిషన్ ఇస్తే నేను అనగానే, ఆయన వెంటనే నాకు అదే ఉంది బాబు, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు అని నాకు టెంపుల్ ఆప్షన్స్ ఇచ్చి బడ్జెట్ ఇచ్చి పంపించిన సురేష్ బాబు గారి గురించి ఎప్పటికీ నేను మర్చిపోలేను సార్. ఈ సినిమా బిగినింగ్లో నాకు చిన్న భయంతో వచ్చాను, బట్ ఇప్పుడు ఎలాంటి భయం ఉందంటే వేరే స్క్రిప్ట్ చేయాలంటే మీ స్కూలు, మీ పెన్ను, మీ స్టూడియోలో లేకుండా నేను ఏ సినిమా చేయలేను సార్. థ్యాంక్ యూ సో మచ్. అలానే హీరోయిన్స్ గురించి చెప్పాలి. సాంగ్స్ కోసం కాదు, నిజంగానే వెంకటేష్ గారి పక్కన పాయల్ చాలా చాలా పేరు చాలా బాగుంది. వెన్నెల క్యారెక్టర్ చాలా బాగా చేసింది. RX100లో మీకు ఏదైతే ఒక హై వచ్చిందో దీంట్లో వెన్నెల క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చింది. తర్వాత రాశి గురించి చెప్పాలి.
సెట్లో అందరినీ నవ్విస్తూ ఎనర్జీ ఇచ్చే ఒక అమ్మాయి. దీంట్లో ఫన్ ఒకటే కాదు, తను కూడా ఒక కీ సీన్స్ రెండు యాక్ట్ చేసింది. ముగిచ్చేస్తాను అల్లుళ్ళు మామాలుళ్ళు కోసం నాకు వినాలని ఉంది ఒక్క సెకండ్, ఎందుకంటే ఇలాంటి స్టేజ్ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు. తర్వాత మా కెమెరామెన్ గారి గురించి చెప్పాలి. ఇక్కడికి రాకపోవడానికి కారణం డిఐలో ఉన్నారు, మీరు చూసిన ట్రైలరు ఇందాకే పంపించారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రసాద్ అన్న. అలానే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో చిన్న ప్రాబ్లం వల్ల ఆగిపోయాడు. అమేజింగ్ ఆల్బమ్ ఇచ్చావు, తర్వాత వీటన్నిటిని మించి బ్యాక్గ్రౌండ్స్ కొని ఈ సినిమాకి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళావు డార్లింగ్. అలానే ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మగారు నాకు పవర్ చేశాడు, తర్వాత ఈ సినిమా కలిసి చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మగారు. అలానే శ్రీకాంత్ విసా నాతో పాటు స్టూడియోకి రోజు వస్తూ నాతో పాటు లొకేషన్కి ఉంటూ నాట్ ఓన్లీ డైలాగ్ స్క్రిప్ట్తో కూడా నాతో తోడుండి మంచి డైలాగ్స్ వచ్చేలాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. అలానే స్పెషల్ మెన్షన్, నాకు ఒక రైటింగ్ టీం ఉన్నారు, ఫైనల్ ఫినిష్ చేస్తున్న రైటింగ్ టీం ఉన్నారు. ఈ సినిమా నేను చేయడానికి ఫస్ట్ నాకు తీసుకొచ్చిన వ్యక్తి మా గురువు గారు కోన వెంకట గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే చక్రి మోహన్ కృష్ణ గారు, వినీత్, అర్జున్, అరుణ్, అమర్ గారు, ఇంకా మర్చిపోతున్నాను మీ అరుపులకి. సో వీళ్ళందరూ లేకపోతే వెంకీ మామ ఇంత మంచి కథగా మీ ముందుకు వచ్చే ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఫైట్ మాస్టర్ రామలక్ష్మణుల గారు థ్యాంక్ యూ, అండ్ రవివర్మ గారు థ్యాంక్ యూ, విజయ్ మాస్టర్ అన్న అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత లిరిసిస్ట్ సింగర్స్ అందరికీ పేరు పేరున సక్సెస్ఫుల్ మీట్లో వైజాగ్, హైదరాబాద్, గుంటూరు ఇవన్నీ ప్రాంతాల్లో ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు ఎక్కువ కొంచెం స్పేస్ ఇస్తారు, మీరు సినిమా చూస్తారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరి గురించి అయినా మర్చిపోతే అలానే విశ్వప్రసాద్ గారు, వివేక్ కూచుపట్ల గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. అండ్ దయచేసి పోలీస్ సిబ్బందికి సహకరించవలసిందిగా కోరుకున్నాం. అక్కడ పైన నిలిచిన వాళ్ళందరూ జాగ్రత్త. ఫైనల్గా శ్రేయాస్ మీడియాకి, ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన శ్రేయాస్ మీడియాకి, పోలీస్ సిబ్బందికి, మాతో పాటు బస్సు వెనకాల ఎంబడ పడుతూ ఆడోళ్ళు కూడా ఎంబడ పడుతున్నారు నిజంగా పాపం సెక్యూరిటీగా మాకు హెల్ప్ చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఖమ్మం. ఈ ఖమ్మంలో మా కో బ్రదర్ అంటే కోబ్రా అంటారు కదా F2లో నాకున్నాడు ఈ ఖమ్మంలో, మేబీ దాని వల్లనో చాలా ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి పోలీస్ సిబ్బంది వచ్చి అక్కడ గోడ పడిపోతారేమో అని ఒకసారి చెప్పాలి. ఒక్కసారి దయచేసి మామాలు మాట్లాడాల్సింది ఉంది, దయచేసి సేఫ్టీ చూసుకోండి ప్లీజ్. మామాలు మాట్లాడుతూ ట్రైలర్లు వచ్చిందా, ట్రైలర్లు వచ్చిందా మామాలు, మరి నచ్చేలాగా మాట్లాడాలంటే కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి ప్లీజ్. థ్యాంక్ యూ ఖమ్మం.